राष्ट्र मंत्री मुख्यमंत्री तनयुडु केटीआर मध्यकालंलो కొంచెం మతి స్థిమితం కోల్పోయి అధికారిక కార్యక్రమాల్లో రాజకీయాలు మాట్లాడటం చాలా అలవాటైపోయింది ఆయనకి. తాజాగా నిన్న ఒక సమావేశంలో ప్రసంగిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలంగాణ ప్రజానికానికి క్షమార్పణ చెప్పాలని చెప్పని ఆయన మాట్లాడినట్టుగా వార్తలు వచ్చాయి. తెలంగాణ ప్రజానికానికి అసలు ఎవరైనా క్షమార్పణ చెప్పాలి అని అనుకున్నట్టైతే ఈ 10 సంవత్సరాల కాలంలో కనీసం 10 సార్లైనా मुख्यमंत्री केसीआर बीआरएस पार्टी की संबंधी अध्यक्ष तेलंगाना राष्ट्र प्रजानिका की तपैं क्षमी अवल अवसर चपवल बाध्यता आयन के उपनी भारतीय जनता पार्टी पेटा सदर्भ सारी वर्गा मोसगिंदी वंचिंदी పబ్బం గడుపుకుంది ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ అసలు దళితుని ముఖ్యమంత్రి చేయను చేస్తానని చెప్పి చేయలేదు కాబట్టి తెలంగాణకి క్షమార్పణ చెప్పాలి దళిత లోకానికి కూడా క్షమార్పణ చెప్పాలి ఆ రకంగా చెప్పలే దళితుడికే 3 ఎకరాలు భూమి ఇస్తామని చెప్పి చాలా గొప్పగా మాట్లాడి भारत देश एवरू कार्यक्रम लेदन ची राष्ट्र दलित अंदर की अर्न वाल की आ 3 एकराలు इवन दलित जाति की राष्ट्रा की क्षमारपण चाले राष्ट्र निरुपेदल की इनी कड़पेदल की ఈ 10 సంవత్సరాల్లో డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని పదే పదే ప్రతి మీటింగ్ లో శాసనసభలో ప్రతి సందర్భంలో చెప్పినటువంటి ఒక ముఖ్యమంత్రి ఇప్పటివరకు అరువులైనటువంటి పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వనందుకు కావాల్సినన్ని కట్టనందుకు కట్టినవి ఇంకా ఇవ్వనందుకు ఈ రాష్ట్ర ప్రజానికానికి ఆయన క్షమార్పణ చెప్పాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇకపోతే ఇల్లు చాలా గొప్పగా చెప్పుకుంటున్నటువంటి మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ఇప్పటికీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో అనేక నగరాల్లో అనేక బస్తీలల్లో కాలనీలల్లో కూడా మంచినీళ్లు లేక మంచినీళ్లు రాక కావాల్సినన్ని నీళ్లు విడుదల చేయక పైగా నీటికి పన్ను ఏంటి అని మాట్లాడినటువంటి ఒక అధ్యక్షుడు కేసీఆర్ కొత్తగా 300 500 800 వసూలు చేస్తున్నందుకు ఈ రాష్ట్ర ప్రజానికానికి క్షమార్పణ చెప్పాలి. एससी सब प्लान कंटे मेरुगैंदनि चाला प्रयोजनमैंदनि चेप्पनि माट्लाडि प्रगति पद्धतिनि तीसुकोच्चि नीरु गार्चिनंदुकु अदि अमलु चेयलेकपोतुन्नंदुकु मुख्यमंत्री क्षमार्पण चेप्पालि. పైగా 10 సంవత్సరాల దశాబ్ది ఉత్సవాల పేరిట రాష్ట్రంలో కొత్తగా వంచించడం కొరకు కొత్తగా మోసగించడం కొరకు చేస్తున్నటువంటి యత్నాలు ప్రయత్నాలను ప్రజలు అర్థం చేసుకునేటువంటి ఒక నేపథ్యంలో
ఈ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ఒక 10 తప్పిదాలకి ఈ 10 సంవత్సరాల కాలంలో 10 సార్లు తెలంగాణకి క్షమార్పణ చెప్పే ఇన సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళీ ప్రచారానికి రావాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. నియామకాల విషయంలో కూడా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారు, యువకులతో చెలగాటమాడారు. ఇప్పటికి కూడా నియామకాలకు సంబంధించినది క్వశ్చన్ మార్గానే సాగుతా ఉన్నాయి. కానీ మరి రాజకీయ నియామకాలకే ఈ రాష్ట్రం ప్రాధాన్యత కలిగిస్తా ఉంది, అవకాశాలు కలిగిస్తా ఉంది. ఆ రాజకీయ నియామకాల కొరకే కొత్త కొత్త కార్పొరేషన్లు, కొత్త కొత్త కౌన్సిల్లు, కొత్త కొత్తమైనటువంటి సలహాదారుల యొక్క ఏర్పాట్లు చేసి అవకాశాలు కలిగిస్తున్నారు. కానీ ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించినటువంటి విషయంలో నియామకాలు సరిగ్గా సాఫీగా సాగనందుకు క్షమార్పణ చెప్పవలసినటువంటి బాధ్యత ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ఉందని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. అంతేకాదు జంట నగరాలు ఆనాటి 10 జిల్లాల్లో ప్రధాన జిల్లా ఈ హైదరాబాద్ మహానగరంలో వస్తున్నటువంటి ఆదాయంతోనే రాష్ట్ర ఖజానా నిండుతా ఉన్నది. రాష్ట్ర ఖజానా నిండి ఆ రకంగా ఖర్చు పెట్టడానికి అవకాశం కలిగిస్తోంది. ఈ హైదరాబాద్ మహానగరంలోనే మిషన్ కాకతీయ అమలు జరగదు. చెరువుల పరిస్థితి దుస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడగానే ఉంది. ఈ 10 సంవత్సరాల్లో ఈ హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి ఏ ఒక్క యాదవ సంఘానికి కానీ కుర్మ సంఘానికి కానీ వీళ్ళు చాలా గొప్పగా చెప్తున్నటువంటి ఉచితంగా గొర్రెల పంపిణీ కానీ ఉచితంగా బర్రెల పంపిణీ కానీ ఈ హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి యాదవ కుర్మ సంఘాలకి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు కాబట్టి వాళ్ళు వాళ్ళకి ఈయన క్షమార్పణ చెప్పాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. చెరువులలో మత్స్య సంపద విషయంలో కూడా అసలు హైదరాబాద్లో ఈ పథకాలు ఎందుకు అమలు జరగటల్లా? ఇక్కడ ఉన్నటువంటి సోదరులకి, ఇక్కడ ఉన్నటువంటి వర్గాలకి, ఇక్కడ ఉన్నటువంటి ఆ పథకాన్ని లబ్ధి పొందేటువంటి అవకాశం లేకుండా ఈ కేసీఆర్ చేస్తున్నందుకు జిహెచ్ఎంసీలో పాఠం నేర్పారు, గుణపాఠం చెప్పారు, ఇప్పుడు మళ్ళీ సార్వత్రిక ఎన్నికల్లో చెప్పబోతున్నారు అన్నటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. కాబట్టి క్షమార్పణ చెప్పాలి వీళ్ళు. ఇకపోతే విభజన చట్టం గురించి కూడా ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడే స్థితిలో లేడు. అంతకంటే ముఖ్యమంత్రికి అసలు విషయం తెలుసు కాబట్టి కొత్తగా పగ్గాలు చేపట్టేటువంటి కొడుకు మాత్రం రోజు విభజన చట్టం అమలు గురించి మాట్లాడుతున్నాడు. అసలు విభజన చట్టం యొక్క అమలుకి తూట్లు పడిసింది మీ నాయన కాదా అని చెప్పని నేను అడుగుతా ఉన్నా. విభజన చట్టం అమలు కొరకు రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులను కూర్చోబెట్టాలని చెప్పని ప్రయత్నం చేస్తే రాకుండా ముఖం చాటేసింది నీ తండ్రి కాదా అని చెప్పని నేను అడుగుతా ఉన్నా. కేఆర్బిఎం జీఆర్బిఎం కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ గోదావరి రివర్ బోర్డు మేనేజ్మెంట్ సంబంధించి నీటి యొక్క నిర్వహణ, నీటి యొక్క నిల్వ, నీటి యొక్క ప్రాజెక్టులు, నీటికి సంబంధించినటువంటి హక్కులు వాటాలకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటి వరకు సుమారుగా 12-13 సమావేశాలు జరిగితే ముఖం చాటేసింది నీ తండ్రి కాదా అని చెప్పని నేను అడుగుతున్నా. సమావేశాలకి అధికారులను పంపంది నీ తండ్రి కాదా అని చెప్పని నేను నిలదీస్తున్నా. తెలంగాణ ప్రయోజనాల్ని గాలికి వదిలేసినటువంటి నీ తండ్రి పక్క రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఉన్నాడు, పక్క రాష్ట్రాల్లో తిరుగుతూ ఉన్నాడు. తిరిగితే తిరుగు పార్టీ అధ్యక్షుడిగా, జాతీయ పార్టీగా చెప్పబడుతున్నటువంటి బీఆర్ఎస్ అధ్యక్షుడిగా నువ్వు తిరిగితే తిరుగు. ఇతర రాష్ట్రాల శాఖల యొక్క అధ్యక్షుల్ని ఎంపిక చేసి నిర్ణయం చేయడం కాదు, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క అధ్యక్షుని నియమిస్తున్నావు కదా. నీకు దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎవరో ప్రకటించగలవా అని చెప్పని బీజేపీ ప్రశ్నిస్తూ ఉంది, నిలదీస్తూ ఉంది.
ఇకపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీపై సగం పట్టు సంపాదించాడు ఈ జూపల్లి పొంగులేటి చేరికతో చేరబోతున్నటువంటి ఒక తరుణంలో వీళ్ళ చేరిక వల్ల ముఖ్యమంత్రికి ఈ బీఆర్ఎస్ అధ్యక్షుడైనటువంటి కేసీఆర్ కి కాంగ్రెస్ పార్టీపై సగం పట్టు వచ్చింది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఇప్పటికే కాంగ్రెస్ యొక్క అధినాయకత్వంతో కుదుర్చుకున్నటువంటి ఒక ఒప్పందంలో భాగంగా నడుస్తున్నటువంటి వ్యవహారంలో అంతర్భాగంగా జరుగుతున్నటువంటి పరిణామాలు గానే దీన్ని చూడాలని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా